హాయ్ ఫ్రెండ్స్, మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దగ్గర ఉన్న పాత నాణం మిమ్మల్ని లక్షాధికారి చేస్తుందని ఇటీవల తరచుగా వార్తలు వింటున్నాం. దీనివల్ల మీరు ఇంట్లో ఉన్న పాత నాణాలు, నోట్లను వెతికే పనిలో పడ్డారేమో. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి పాత నాణం మిమ్మల్ని ధనవంతులను చేయదు. కొన్నిసార్లు వాటి విలువ మీ అంచనాల కంటే చాలా తక్కువగా ఉండొచ్చు. అయితే పాత నాణాలు కొనేవారు ఎలాంటి నాణాలకు ఎక్కువ ధర చెల్లిస్తారో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. అరుదైన నాణాలు పెద్ద ఈవెంట్తో ముడిపడిన గమనికలు ఉండాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది జూన్లో ఓ నాణం ప్రపంచం మొత్తం వార్తల్లో నిలిచింది. నిజానికి ఈ నాణం వేలంలో దాదాపు $20 మిలియన్లకు అమ్ముడుపోయింది. ఈ నాణం పేరు డబుల్ డేగా అమెరికాలో అధికారికంగా విడుదలైన చివరి బంగారు నాణం. 1933లో ఇది విడుదలైంది. తర్వాత కొన్ని రోజులకు ప్రభుత్వం ఈ నాణాలను వెనక్కు తీసుకుంది. అయితే కొన్ని నాణాలు మనుగడలో ఉన్నప్పటికీ ఈరోజు వాటి విలువ కోట్లలో ఉంటుంది. పెట్టుబడిదారులు వీటిపై మరింత ఆసక్తిగా ఉన్నారు. అటువంటి నాణం లేదా నోటు ఒక పెద్ద మార్పుకు రుజువుగా చెప్పొచ్చు. వాటిని ఆ కాలంలో జరిగిన ఏదైనా సంఘటన లేదా మార్పునకు లింక్ చేయవచ్చు. అందుకే వాటికి ఎక్కువ ధర చెల్లిస్తారు. ఏదైనా తప్పుగా ముద్రించిన నోటు, నాణం ఉంటే వాటికి డబ్బు చెల్లిస్తారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన వేలం సమయంలో $20 నోటు ధర $57,000 పలికింది. నిజానికి ప్రింటింగ్ సమయంలో ఒక స్టిక్కర్ పొరపాటున కాగితంపై పడింది. అది కూడా నోటుతో పాటు ముద్రణ అయింది. ఆ తర్వాత ఏటీఎం నుంచి ఓ విద్యార్థికి ఈ నోటు వచ్చింది. ప్రింటింగ్ సమయంలో ఇటువంటి తప్పులు ఉన్న నోట్స్ను ఎర్ర నోట్స్ అని అంటారు. ఈ నోట్లు చాలా అరుదుగా ఉంటాయి, ఎందుకంటే పొరపాటున ఆ నోటు లేదా నాణం ముద్రణ అవుతుంది. అలాంటి నాణాలు, నోట్లు చలామణిలోకి వచ్చి విలువైనవిగా మారుతాయి. ఆ నోటులో ఎంత పెద్ద తప్పు ఉంటే అంత ఎక్కువ ధర చెల్లిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక నిర్దిష్ట వ్యక్తితో ముద్రించిన అరుదైన నోట్లు, నాణాలు 1933లో గవర్నర్ జేడబ్ల్యూ కెల్లీ సంతకంతో ముద్రించిన ఒక రూపాయి నోటుకు 1943లో విడుదల చేసిన సిడి దేశ్ముఖ్ సంతకంతో కూడిన 10 రూపాయల నోటుకు ప్రజలు అధిక ధరలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. అధికారుల సంతకాలు లేదా భవిష్యత్తులో కొన్ని ముఖ్యమైన పని చేసిన రాజు జారీ చేసిన నాణాలు విలువైనవి, అరుదైనవిగా మారుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.